క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్. వీటితో పోలిస్తే రాష్ట్రంలో మరే గేమ్కి అంత క్రేజ్ లేదు. ఇందుకు కారణం వాటికున్న ఫైనాన్షియల్ సపోర్ట్ మిగతా గేమ్స్కి లేకపోవడమే. అలాంటి పరిస్థితుల్లో ప్రో కబడ్డీ లీగ్ కబడ్డీని తిరుగులేని స్థానంలో నిలబెట్టింది. ఇప్పుడు ఇదే మాదిరిగా బాస్కెట్బాల్ లీగ్ సందడి చేస్తున్నాయి. సిటీలో బాస్కెట్బాల్ని ప్రమోట్ చేయడానికి హైదరాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ కృషి చేస్తోంది. బాస్కెట్బాల్ వెస్ట్రన్ కంట్రీస్లో మోస్ట్ పాపులర్ ఆట. ఇది నేషనల్ ఛాంపియన్షిప్ని గ్రాండ్గా నిర్వహించింది. యునైటెడ్ స్టేట్స్లో అంతకంటే ఎక్కువ క్రేజ్ బాస్కెట్బాల్కు ఉంటుంది. అలాంటి బాస్కెట్బాల్ని తెలంగాణలో ప్రమోట్ చేయడానికి హైదరాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ కృషి చేస్తోంది. వరుస టోర్నమెంట్లు, లీగ్లు నిర్వహిస్తూ అంతర్జాతీయ కోచ్లతో ప్రత్యేక శిక్షణా శిబిరాల్ని ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో యూత్ నేషనల్ ఛాంపియన్షిప్ని గ్రాండ్గా నిర్వహించింది హైదరాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్. యూసఫ్గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ కోచ్ హార్నర్ హార్కాయ్తో 10 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాదీ ప్లేయర్స్కి బాస్కెట్బాల్లో వస్తున్న కొత్త మెళకువల్ని నేర్పించారు. సిటీలోని స్టార్ ప్లేయర్స్ని ఎంపిక చేసి వారితో ఆల్ స్టార్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తోంది హైదరాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్. 4 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో మొత్తం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. దూరంలో జరుగుతున్నటువంటి ఒక టోర్నమెంట్ 14 దాకా కొనసాగుతుంది. టోటల్ 10 టీమ్స్, దాంట్లో 6 మెన్ అండ్ 4 జూనియర్ టీమ్స్, 2 గర్ల్స్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. కిషన్ రెడ్డి గారు టోర్నమెంట్ ఇనాగ్రేట్ చేశారు. బోస్టన్ సెల్టిక్స్ టీం కోచ్ గిబ్స్ అర్నాల్డ్ 4 డేస్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసి మనకి బాస్కెట్బాల్ ఇక్కడ మంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనే విషయాన్ని చెప్పేదానికి విల్ బి హియర్ ఫర్ 4 డేస్. థ్యాంక్స్ టు గివ్ ఫర్ కమింగ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ అమెరికా. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పేరెంట్స్ ఆఫ్ ది ప్లేయర్స్, చాలామంది బాస్కెట్బాల్ లవర్స్ ఉన్నారు. ప్లీజ్ కమ్ వాచ్ ది టోర్నమెంట్ అండ్ ఎంకరేజ్ ది ఈవెంట్ అండ్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. I just heard like I was interacting with Gibb almost 6 and 7 months before. So I thought like if he can come down, so it can be a great potential for us, he can see, witness good talented players. ఈ పోటీలకు NBA కోచ్ గిబ్ ఆర్నాల్డ్ ని పిలిపించారు. ప్లేయర్స్ కు బాస్కెట్బాల్ లో వస్తున్న టెక్నిక్స్ వివరించారు గిబ్. I was invited here to spend time at this inaugural event. Basketball has become such a global game that you can go almost anywhere in the world and you can see the growth of this great game. And particularly I'm really excited to see all the young girls and boys here, and they're taking the opportunity to use something like sport to better their life and to learn to work with others. And this is just a phenomenal event, and as part of the Boston Celtics and the National Basketball Association, we're absolutely honored to be here. ఇలాంటి లీగ్లు ప్రతి నెలా జరగాలంటున్నారు ప్లేయర్స్. గతంలో ఉన్న స్పోర్ట్స్ హాస్టల్స్, అకాడమీలను తిరిగి ప్రారంభిస్తే వెస్ట్రన్ కంట్రీస్ కి ధీటుగా మన ప్లేయర్లు కూడా రాణిస్తారంటున్నారు. I am playing basketball since my degree college, but I have always seen promotion for basketball is very less, especially for girls. I feel that మేము స్టార్ట్ చేసినప్పుడు గేమ్ ఉండే, అప్పుడు ఒక 3-4 years గర్ల్స్కి ప్రిఫరెన్స్ బాగానే ఉండే, కానీ రైట్ నౌ ఐఎమ్ సీయింగ్ దట్ గర్ల్స్కి టోర్నమెంట్స్ చాలా తగ్గిపోయినాయి. స్టార్ట్ చేసేటప్పుడు లిటిల్ బిట్ స్లో ఉండే యాక్చువల్గాను, అంత స్ట్రాంగ్ గేమ్ లేకుండా ఉండే యాక్చువల్గాను. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయింది గేమ్, దాంతో చాలా హైట్ వచ్చింది, యాక్చువల్ చాలా ఫాస్ట్ అయింది, యాక్చువల్గా టెక్నికల్గా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఫ్యూచర్లో వచ్చిన వాళ్ళందరికీ ఇలా టోర్నమెంట్ మెంబర్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం చాలా మంచిది. త్వరలోనే బాస్కెట్బాల్లోనూ ప్రో లీగ్ రానుంది. అది కూడా హైదరాబాద్లోనే నిర్వహించే అవకాశాలున్నట్లు ప్లేయర్స్ని వేలం పాటలో ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.